మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. రామఫలం. రామఫలాలు ఇప్పుడు బాగా లభిస్తాయి. రామఫలం తినటం వల్ల నరాల బలహీనత సమస్యకు మరియు మన వ్యాధి నిరోధక శక్తిని పెంచటంలో అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. ఇప్పుడు మాత్రమే లభించే రామఫలం తినటం వల్ల మనం పొందే అద్భుత ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. రామఫలంలోని పోషకాల గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. సీతాఫలానికి రామఫలానికి రుచిలో వాసనలో స్వల్ప వ్యత్యాసం ఉంటుంది. రామఫలాలు కమ్మని రుచిని కలిగి ఉంటాయి. రామఫలం చూడటానికి హృదయాకారంలో నునుపుగా పెద్దగా ఉంటుంది. మిగిలిన పండ్లకంటే రామఫలంలో యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి. చదువుకునే పిల్లలు రామఫలం తినటం వల్ల వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రామఫలంలో డైటరీ ఫైబర్, బి విటమిన్లు, విటమిన్ ఏ, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం దండిగా ఉంటాయి. రామఫలంలో ఉండే విటమిన్ సి ప్రకృతి సహజసిద్ధంగా మనకు అందుతుంది కాబట్టి ఇది మన వ్యాధి నిరోధక శక్తిని అమాంతంగా పెంచుతుంది. రామఫలం మన శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. తెల్ల రక్త కణాలు, యాంటీబాడీస్ మరియు కొన్ని ఆర్గాన్స్ కలిసి బలంగా పనిచేసి వైరస్, బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు రాకుండా మన శరీరాన్ని ఒక సైనికుడిలా కాపాడేలా దోహదం చేస్తుంది. రామఫలంలోని విలువైన పోషకాలు మన శరీరంలో బ్యాక్టీరియాపై ఫైట్ చేస్తాయి. రామఫలంలో ఉండే ఫైరిడాక్సిన్ మెదడు కణాలకు అవసరమైన రసాయనాలను స్థిరంగా ఉంచేందుకు దోహదపడుతుంది. అదేవిధంగా నరాల వ్యాధులకు మరియు నరాల బలహీనత సమస్య రాకుండా చేస్తుంది. ఎవరైతే నరాల బలహీనత సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ సీజన్లో రామఫలం తింటే నరాల బలహీనత సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా రామఫలంలో ఉండే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ రాకుండా మనల్ని ఎల్లవేళలా కాపాడతాయి. క్యాన్సర్ కణాలను నివారించి నాశనం చేసే గుణం రామఫలానికి ఉంది. రామఫలాన్ని షుగర్ ఉన్నవాళ్ళు సైతం మితంగా తినవచ్చు. ఇది బ్లడ్ షుగర్ను నియంత్రణలో ఉంచుతుంది. రామఫలంలో ఉండే విటమిన్ సి మరియు బి కాంప్లెక్స్ విటమిన్స్ మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ను బయటకు పంపి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇవి చర్మాన్ని అందంగా, కాంతివంతంగా మార్చుతాయి. ఈ సీజన్లో మాత్రమే దొరికే రామఫలాన్ని తింటే చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రామఫలంలో ఉండే కాల్షియం ప్రకృతి సహజసిద్ధంగా లభిస్తుంది కాబట్టి ఇది ఎముకలను, దంతాలను గట్టిగా చేస్తుంది. ఈ సీజన్లో తరచూ రామఫలం తింటుంటే ఎముకలకు సంబంధించిన సమస్యలు మరియు జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. రామఫలంలో స్వచ్ఛమైన డైటరీ ఫైబర్ లభిస్తుంది. ఇది అరుగుదల శక్తిని పెంచుతుంది, పొట్టలోని పేగులను శుభ్రపరుస్తుంది. ఎవరైతే అరుగుదల సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వారు రామఫలాన్ని ఈ సీజన్లో తినటం చాలా మంచిది. అలసిపోయిన శరీరానికి రామఫలం నూతన ఉత్తేజాన్ని అందిస్తుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు రామఫలం తింటే ఒత్తిడిని తగ్గించి మానసిక ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. రామఫలం మలబద్ధకాన్ని తగ్గించి మల విసర్జన సాఫీగా అయ్యేలా చేస్తుంది. తరచూ తలనొప్పితో బాధపడేవారు రామఫలాన్ని ఈ సీజన్లో తినటం వల్ల తలనొప్పికి స్వస్తి చెప్పవచ్చు. రక్తపోటు ఉన్నవాళ్ళు రామఫలం తినటం చాలా మంచిది. ఇందులో ఉండే విటమిన్ సి రక్త ప్రవాహాన్ని సాఫీగా జరిగేలా చేస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. గుండెపోటు లాంటి ప్రాణాంతకర సమస్యలు రాకుండా చేస్తుంది. ఇందులో ఉండే బి విటమిన్లు కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తాయి. రామఫలంలో ఐరన్ మెండుగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల వృద్ధిని పెంచి అన్ని అవయవాలకు రక్తాన్ని మరియు ఆక్సిజన్ సరఫరా జరిగేలా చేస్తుంది. ఎవరైతే రక్తపోటుతో బాధపడుతుంటారో అలాంటి వారు ఈ సీజన్లో రామఫలం తినటం చాలా మంచిది. తరచూ రామఫలం తినేవారికి గాయమైనా త్వరగా మానుతుంది. ఒంటిపై గాయాలు త్వరగా మానేలా రామఫలంలోని పోషకాలు చేస్తాయి. రామఫలం తినటం వల్ల జుట్టుకు అందాల్సిన రక్త ప్రవాహం సక్రమంగా అంది. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అందమైన, ఒత్తైన జుట్టు మీ సొంతం కావాలంటే ఈ సీజన్లో రామఫలం తినండి. ఇందులో ఉండే విటమిన్ ఏ దృష్టిలోపాల్ని దూరం చేసి చూపును పెంచుతుంది. దృష్టిలోపాలు ఉన్న చిన్నపిల్లలకి రామఫలం తినిపిస్తే కళ్ళజోళతో పనుండదు. అదేవిధంగా వయసు పైబడిన వారు రామఫలం తినటం వల్ల చక్కని చూపును ప్రసాదిస్తాయి. ఎన్ని ఉపయోగాలు ఉన్న రామఫలాన్ని
ఈ సీజన్లో ప్రతి ఒక్కరూ తిని ఇందులోని విలువైన పోషకాలను ప్రతి ఒక్కరూ పొందాలి. అంతేకాదు వైరల్ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు రాకుండా మీ శరీరాన్ని స్ట్రాంగ్గా చేసుకోండి.